నెల్లూరు జిల్లా రైతులకు దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న చుక్కల భూముల సమస్యకు సీఎం జగన్ శాశ్వత పరిష్కారం చూపించినందుకు జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో సుమారు 17,000 ఎకరాల్లో చుక్కల భూమి రైతులకు ఉపయోగం కలిగిందన్నారు. ఇక నుండి చుక్కల భూములకు సంబంధించి అమ్మకాలు రిజిస్ట్రేషన్ లావాదేవీలు ఇలాంటి అభ్యంతరం లేకుండా చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో దీర్ఘకాలికంగా రైతులకు చుక్కల భూముల సమస్య అపరిష్కృతంగా ఉంది. సుమారు 43,000 ఎకరాల చుక్కల భూమి నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం నిషేధిత భూముల జాబితా నుండి తొలగించనున్నారు. ఇందులో సుమారు 17,000 ఎకరాల చుక్కల భూమి ఆత్మకూరు నియోజకవర్గంలోని రైతులకు ఉపయోగం కలిగించనుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా నెల్లూరు జిల్లాలో సుమారు 43,000 ఎకరాల చుక్కల భూమిని నిషేధిత భూముల జాబితా నుండి తొలగించనున్నారు. దీనివల్ల రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేయుటకు ఎలాంటి అభ్యంతరములు లేవు. మరియు రైతులు ఇక నుండి సదరు చుక్కల భూములకు అమ్మకాలు కొనుగోలు వగైరా రిజిస్ట్రేషన్ లావాదేవీలు ఎలాంటి అభ్యంతరం లేకుండా చేసుకోవచ్చు. ఈ చుక్కల భూముల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నెల్లూరు జిల్లా రైతుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. చుక్కల భూముల పరిష్కారం కొరకు ఆఫీసుల చుట్టూ ఎన్నో సంవత్సరముల నుండి తిరిగి అరిగి కాళ్ళు అరిగిపోయేటట్టు తిరిగిన ఆ పరిష్కారం కానటువంటి సమస్యను సీఎం గారు ఎంతో గొప్ప హృదయంతో ఆ పరిష్కారాన్ని మాకు తెచ్చి మాకు దానికి పట్టా కాగితాలు ఇంటికి మా ఇంటికే పంపించినందుకు సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ సమస్యను మా ఎమ్మెల్యే గారు గడప గడప కార్యక్రమంలో ఒక బుక్లెట్ను తయారు చేసి ఆ బుక్లెట్లో ఈ సమస్యలను గుర్తించి ఇవిని మా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఈ పరిష్కారం కొరకు ఎంతో కృషి చేసినటువంటి మా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి గారికి మేమెంతో రుణపడి ఉన్నాము. ఆయనకు ఎంతో కృతజ్ఞత తెలియజేసుకున్నాం. ఎన్నో సంవత్సరాలు చుక్కల భూమి సమస్య వహించినందుకు మా జగన్ గారికి ఎమ్మెల్యే గారికి మా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. మాది చుక్కల భూమి చాలా ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్నది. మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకున్నాము. ఎమ్మెల్యే గారు సీఎం గారి దృష్టి తీసుకుని మాకు అది పరిష్కరించారు. చాలా సంతోషంగా ఉంది. కావున ఇద్దరికి ధన్యవాదములు.